నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన డిష్ చూపిస్తాను అన్నమాట. ఇదేంటంటే, మనం నెయ్యి కాచుకుంటాం కింద, గోదావరి అని ఉండిపోతుంది కదా, దాంతో ఒక మంచి స్వీట్ అన్నమాట. దాన్ని మంచిగా ఒక వేరే గిన్నెలోకి తీసుకోండి. దాంట్లోకి ఎంత గోదావరి మన దగ్గర ఉంటో అంత బియ్యం పిండి తీసుకుంటాను అన్నమాట. ఈ కప్పుతో సుమారు 3/4 పైన వచ్చింది నాకు గోదావరి. దాన్ని బియ్యం పిండి అంతే క్వాంటిటీతో, ఇంచుమించు కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు, ఇంచుమించు అంతే క్వాంటిటీ తీసుకుని పొయ్యి మీద సిమ్లో పెట్టుకుని వేడి చేస్తూ ఉంటే ఆ గోదావరి కొద్దిగా కరుగుతూ ఉంటుంది కదండి, అంటే అది పేరుకుపోయినట్టుగా ఉంటుంది కదా, అది కరిగి బియ్యం పిండి దాంట్లో చక్కగా పొడి పొడిగా అయిపోవాలన్నమాట. అంతవరకు కలుపుకోండి, కొంచెం సిమ్లోనే పెట్టండి. ఆల్రెడీ అది మాడి కొద్దిగా అంటుకట్టి ఉన్నది మనం చాలా చక్కగా గోకినట్టు అయ్యింది కదా, ఇంకా కొంచెం మాడితే ఈ పిండి కూడా మాడి అది వేరే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. సో మనం అలా సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఓపిక, ఎంతోసేపు పట్టదు, మన టైం అంతా ఇది కొద్దిగా కరిగి దాంట్లో బియ్యం పిండి కరిగే వరకే పడుతుందన్నమాట. మన నెయ్యి కాచిన వెంటనే గిన్నెలో బాగానే వెంటనే కరుగుతుందండి, కానీ కొంచెం ఒక పూట అయ్యేసరికి అందులో శీతాకాలం కొద్దిగా పేరుకుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా పొడి పొడిగా అయిపోతుంది ఫస్ట్, చక్కగా అలాగా పిండి కలిసిపోయి అలా ఉంటుంది. అప్పుడు అంతే కొలతతో బెల్లం తీసుకోండి. నేను బెల్లం పొడి తీసుకున్నాను, మీరు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఒకటి పావు కప్పు కూడా తీసుకోవచ్చు, అంటే మీ టేస్ట్ని బట్టి. నాకైతే సరిపోతుంది అనిపించింది. ఇప్పుడు ఈ బెల్లం కూడా కరిగి పాకం వచ్చేయాలి. యాక్చువల్గా మనం గోదావరిలో పంచదార వేసుకుని బెల్లం వేసుకుని తినేస్తాం కదా, అలా కాకుండా ఇలా చేసుకుని కొద్దిగా చేశారనుకోండి మనకి అట్టే ఎక్కువ రాదు. ఎంత గోదావరిలో బెల్లం కానీ పంచదార వేస్తే కొద్దిగానే అవుతుంది ముద్ద. ఇలా వేసామనుకోండి చక్కగా ఒక చిన్న స్వీట్ లాగా ఒక మొత్తంలో అవుతుంది అన్నమాట. కొద్దిగా మీరు ఏం చేస్తారంటే, కొద్దిగా అంటే ఒక 2 టీ స్పూన్ల నీళ్లు పోయండి దాంట్లో. అప్పుడు మనకి ఆ బెల్లం సులువుగా కరుగుతుంది అన్నమాట. మనం సిమ్లోనే ఉంచాం కదా, ఆ వేడి దానికి సరిపోదు పాకం రావడానికి. సో మనం కొద్దిగా నీళ్ళు వేస్తే ఆ బెల్లానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం పాకం రావడానికి తొందరగా. అంతే, అంతకన్నా ఎక్కువ దానివలన ప్రయోజనం ఏమీ లేదు. వాటర్ చక్కగా ఈరిపోతుంది, బియ్య పిండి కూడా ఉంటుంది కాబట్టి పీల్చేసుకుంటుంది వాటర్ని ఎక్కువగానే తొందరగానే, కాబట్టి పెద్ద మనకి అంత అవసరం రాదు. మీరు ఎప్పుడైతే ఆ వాటర్ కలిపేసుకున్నారో చక్కగా ఆ బియ్య పిండిలో ఇది కలిపేసుకోవడానికి కలవడానికి యూజ్ అవుద్ది అన్నమాట. ఇప్పుడు నెయ్యి తీసేశారు కదా గిన్నె, అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి ఉంటే నేను ఇలా బాదం పప్పుని, మీరు ఇంకా జీడిపప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు, నేను ఒకటి బాదం పప్పుని వేసి ఆ కొద్ది నెయ్యిలో వేపేశాను అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇది నెయ్యిగా ఉంటుంది కదండి, మనకి కొలెస్ట్రాల్ గట్రా అనుకుంటే కనుక సరిపోతుంది. లేదంటే చక్కగా కొంచెం నెయ్యి 2-3 టీ స్పూన్లు పెట్టేసుకుని చక్కగా వేపేసుకోండి దానికి మీకు నచ్చితే. నేను ఇంకా చాలే నెయ్యి అని చెప్పి ఇలా చేస్తున్నానమాట. కొద్దిగా మీరు నెయ్యి బాంటిలో పెట్టుకుని వేపుకుంటే వేపేసుకోండి, ఇలా దోరగా వేపేసుకున్నాక తీసేసుకుని ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి. కొద్దిగా ఇలాచి పొడి కూడా వేయండి. అసలు ఆ నెయ్యి అప్పటికే మంచి గోదావరి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. మీరు ఇంకొంచెం కావాలంటే నెయ్యి పడుతుంది అనుకుంటే కలిపేటప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చక్కగా చిన్న ప్లేట్కి నెయ్యి రాసేసేసుకుని చక్కగా అది ఇంకో చిన్న గ్లాస్తో ఇలా అదిమేశారనుకోండి, ఈవెన్గా ఒక్క పావు గంట ఉంచితే చక్కగా గట్టిపడిపోయి, మరీ గట్టిపడదు, ఒక మెత్తగానే ఉంటుంది. చక్కగా ఒక షార్ప్ నైఫ్తోనో అట్లకాడితోనో ఇలా మార్కింగ్ ఇచ్చేసేసుకుంటే మీకు కొంచెం చల్లారాక బాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా చల్లారాలి, వేడి మీద తీయకండి, ముక్క విరిగిపోతుంది అన్నమాట. కొద్దిగా చల్లారింది, ఇప్పుడు జాగ్రత్తగా కింద నుంచి లేపుకుంటూ ముక్కలు తీసుకుంటే సూపర్ టేస్టీ అండి. ఇది చెప్పకుండా నేను గోదావరితో చేశానని చెప్పకుండా మీరు పెట్టి చూడండి, ఎవ్వరూ కనుక్కోలేకపోయారు మా ఇంట్లో. కలాకండ్ అన్నారు, ఇంకేదో బర్ఫీ అన్నారు, ఏదేదో పేర్లు చెప్పారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టాను, మా చెల్లెళ్ళకి కూడా పెట్టాను, ఎవ్వరూ పేరు చెప్పలేకపోయారన్నమాట. ఏదోలేండి, సరదా, మనం ఏదైనా కొత్త రకం వంట చేస్తే ఇదేంటో చెప్పుకొని చూద్దాం అంటుంటాం కదా. ఇదేం బ్రహ్మవిద్యలు కావండి, మనకి పురికో బుద్ధి జీవకో రుచి అని అప్పుడప్పుడు మన పురికి ఒక్కొక్క చిన్న చిన్న ఐడియాలు దొరుకుతూ ఉంటాయన్నమాట. అవి పట్టుకుని మనమే ఏదో పెద్ద శాస్త్రవేత్తల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. నచ్చిందా మరి, చేసుకు తినేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అందాక ఉండిన నమస్తే.